బీటీఎస్ మన బ్యాంక్టన్ బాయ్స్ సభ్యులందరూ కూడా మిడ్ ఆర్ లేట్ ట్వంటీస్లో ఉన్నవాళ్లే. కాబట్టి వాళ్ళందరూ హై స్కూల్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి కొన్ని సంవత్సరాలు అయిపోయాయి. వయసు పెరిగే కొద్దీ లైఫ్లో కొత్త కొత్తవి ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ పర్సనాలిటీస్ మారిపోతూ ఉంటాయి. మరి మన బీటీఎస్ బాయ్స్కి ఆ ఫేజ్ ఎలా గడిచిందో, వారి ఎడ్యుకేషన్ ఎలా అయిందో అవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. సౌత్ కొరియాలో హై స్కూల్ చదువు 3 ఇయర్స్ ఉంటుంది. సాధారణంగా హై స్కూల్ స్టడీస్ 19 ఇయర్స్ ఏజ్ కల్లా కంప్లీట్ అవుతుంది. బీటీఎస్లో అందరికంటే పెద్దవాడైన జిన్ జంకుక్ కంటే 5 ఇయర్స్ పెద్ద. సో అందరివి ఒక్కో టైంలో హై స్కూల్ స్టడీస్ కంప్లీట్ అయ్యాయి. జిన్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, మిడిల్ స్కిల్ ఎడ్యుకేషన్ బాసుంగ్ మిడిల్ స్కూల్లో, తర్వాత బాసుంగ్ హై స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత బ్యాచులర్స్ కాన్కుక్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ విజువల్ ఆర్ట్స్ మేజర్ ఆప్ట్ చేసుకున్నాడు. 2007లో ఆస్ట్రేలియాలోని ఒక స్టడీ క్యాంప్కి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళాడు. మన మిస్టర్ వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ మొదట్లో జర్నలిస్ట్ అవ్వాలనుకున్నాడట. కానీ క్వీన్ సియాండియాక్లో కిమ్ నామ్ గిల్ని చూసిన తర్వాత యాక్టింగ్ నేర్చుకోవాలి అనుకున్నాడు. తను జూనియర్ హై స్కూల్లో ఉండగానే సౌత్ కొరియా కేపాప్ ఏజెన్సీ అయిన ఎస్ఎం ఎంటర్టైన్మెంట్ వారు జిన్ని హైర్ చేసుకుంటామని ఆఫర్ చేశారు. కానీ ఆ ఆఫర్ని జిన్ రిజెక్ట్ చేశాడు. అతన్ని లుక్స్ని బట్టి బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ వారు ఆఫర్ చేశారని తెలిసిందే. అప్పటికి యాక్టింగ్ కోర్స్ చదువుతున్న జిన్కి మ్యూజిక్ నాలెడ్జ్ ఏమీ లేదు. అయినా ట్రైనీగా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాక 4 వోకలిస్ట్స్లో ఒకడిగా 2013లో డెబ్యూ చేశాడు. తన హై స్కూల్ లైఫ్ ఎలా ఉండేదని అడిగినప్పుడు జిన్ ఏం చెప్పాడంటే, నేను స్కూల్లో ఉండగా అంతగా గుర్తింపు ఉన్న స్టూడెంట్ని కాదు, చాలా క్వైట్గా ఉండేవాడిని, ఎక్కువ టైం ఫ్రెండ్స్తోనే గడిపేవాడిని అని చెప్పాడు. సుగా మొదట టైజియాన్ ఎలిమెంటరీ స్కూల్ అటెండ్ అయ్యాడు. మిడిల్ స్కూల్ మరియు హై స్కూల్ స్టడీస్ కోసం గ్వానియం మిడిల్ స్కూల్, గ్యాంగ్బుక్ హై స్కూల్, అబ్గుజియోంగ్ హై స్కూల్ అటెండ్ అయ్యాడు. సుగా తన స్కూలింగ్ టైం నుంచే పార్ట్ టైం జాబ్స్ చేసేవాడు. చిన్నప్పటి నుంచే పార్ట్ టైం జాబ్స్ చేయాల్సి వచ్చినా చదువును మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. హయెస్ట్ స్కోర్స్ రాకపోయినా మంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. స్టోనీస్ కంక్ యొక్క రగా మఫిన్ సాంగ్ విన్నాక సుగాకి ర్యాప్ పైన ఆసక్తి పెరిగింది. తను అంతకుముందు ఎన్నో పాటలు విన్నప్పటికీ రగ్గా మఫిన్ సాంగ్ వాటన్నిటికంటే డిఫరెంట్ అని అంటాడు సుగా. చాలా చిన్న ఏజ్లోనే మ్యూజిక్పై ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచే తను ఆ ఫీల్డ్లో కృషి చేయడం స్టార్ట్ చేశాడు. స్కూల్ డేస్ గురించి తన అనుభవాన్ని అడిగినప్పుడు సుగా ఇలా చెప్పాడు, స్కూల్ వర్క్ పెద్దగా చేసేవాడిని కాదు, ఆ సమయంలో పార్ట్ టైం జాబ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడిని, అయినప్పటికీ అటెండెన్స్ ఎప్పుడూ తగ్గలేదు అని చెప్పాడు. తర్వాత గ్లోబల్ సైబర్ యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకుని మేజర్స్ ఇన్ లిబరల్ ఆర్ట్స్లో బ్యాచులర్స్ డిగ్రీ చేశాడు. బక్ డిస్ట్రిక్ట్ గ్వాంగ్జూలో 1994లో పుట్టిన జేహోప్ అక్కడే గ్వాంగ్జూ జైన్ కిండర్గార్టెన్, సియోల్ ఎలిమెంటరీ స్కూల్, ఇల్గాక్ మిడిల్ స్కూల్ మరియు గుగ్జే హై స్కూల్లో స్కూలింగ్ కంప్లీట్ చేశాడు. స్కూల్లో ఉన్న టైంలో తన ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యూజిక్. స్కూలింగ్ తర్వాత తను గ్వాంగ్జూలోని హాన్యాంగ్ సైబర్ యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకుని మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుని అడ్వర్టైజింగ్ అండ్ మీడియా ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచే జేహోప్కి సింగింగ్ అన్నా డాన్సింగ్ అన్నా చాలా ఇష్టం. తను 4th గ్రేడ్లో ఉన్నప్పటి నుంచి హై స్కూల్లో 1st ఇయర్ వరకు డాన్స్ నేర్చుకున్నాడు. చాలా లోకల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ కూడా గెలుచుకున్నాడు. 2008లో జరిగిన నేషనల్ డాన్స్ కాంపిటీషన్లో 1st ప్లేస్లో నిలిచాడు. డాన్స్ని ఎక్కువగా ఇష్టపడటమే కాదు, డాన్స్లో తనకున్న ప్రావీణ్యమే తనని సింగింగ్పై కాన్సన్ట్రేట్ చేసేలా చేసింది. జేహోప్లోని ఈ టాలెంట్సే తనని ఐడల్ ట్రైనీగా ఆడిషన్ ఇవ్వడానికి ప్రేరేపించింది. ట్రైనీగా ఉన్నప్పుడే 2012లో రిలీజ్ అయిన జోక్ వాన్స్ సాంగ్ యానిమల్లో ర్యాపర్గా కనిపించాడు జేహోప్. ర్యాపర్, సాంగ్ రైటర్, డాన్సర్ మరియు రికార్డ్ ప్రొడ్యూసర్గా ఉన్న జేహోప్ నెట్వర్త్ ఇప్పుడు $20 మిలియన్. కష్టే ఫలి కదా మరి అన్నట్టు తన స్కూల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమన్నప్పుడు జేహోప్ తన స్కూల్లో ఉన్నప్పుడు చాలా పాపులర్ అని, ముఖ్యంగా ఒక స్కూల్ ఫెస్టివల్లో పర్ఫామ్ చేసిన తర్వాత తనకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాడు. బీటీఎస్ లీడర్ ఆర్ఎం అందరిలోకి ఇంటెలిజెంట్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన ఐక్యూ స్కోర్ 148 అని ఆర్మీకి తెలుసు. ఆర్ఎం హియోండాల్ కిండర్గార్టెన్, బ్యాక్షిన్ ఎలిమెంటరీ స్కూల్, ఓమా ఎలిమెంటరీ స్కూల్, షినుల్ మిడిల్ స్కూల్, డైజన్ మరియు అబ్గుజియోంగ్ హై స్కూల్స్లో స్కూలింగ్ కంప్లీట్ చేశాడు. ఆర్ఎం ఎక్కువగా తన మదర్తో కలిసి ఫ్రెండ్స్ సిరీస్ చూసేవాడు. అలానే ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. 12 ఏళ్ల వయసు అప్పుడు 6 మంత్స్ న్యూజిలాండ్లో చదువుకున్నాడు. అప్పుడే మొదటిసారి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ TEPS, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అటెండ్ చేసి 990కి 797 స్కోర్ని తెచ్చుకున్నాడు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్లో 900 పైన స్కోర్ చేశాడు. చిన్నప్పుడు ఎక్కువగా పోయమ్స్ రాసేవాడు. తన పోయట్రీకి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఒక ఆన్లైన్ పోయట్రీ వెబ్సైట్లో 1 ఇయర్ పాటు పోస్ట్ చేసిన తన వర్క్కి గుర్తింపు కూడా వచ్చింది.
అప్పుడు తనకి లిటరసీపై ఇంట్రెస్ట్ వచ్చినప్పటికీ తనకి 11 ఇయర్స్ ఉన్నప్పుడు 5th గ్రేడ్లో ఉండగా ఎపిక్ హై ఫ్లై సాంగ్ని విని హిప్ హాప్పై ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఆ సాంగ్ తనకి కంఫర్టింగ్గా ఉండేదట, అందుకే ఆ జానర్పై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. అమెరికా ర్యాపర్ అయిన ఎమినెమ్తో తన స్కూల్ టీచర్ చేసిన పరిచయం లిరిక్స్ వైపు కూడా ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. అప్పటి నుంచి లిరిక్స్ ప్రింట్ చేసి తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. తను రాసిన పోయిట్రీకి మ్యూజిక్ తోడైతే మంచి లిరిక్స్ అవుతాయనేవాడు. తను ఫస్ట్ ఇయర్ మిడిల్ స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు 2007లో లోకల్ హిప్ హాప్ సర్కిల్స్లో ర్యాప్ చేసేవాడు. అప్పుడే ప్రోగ్రామ్ యాడోబ్ ఆడిషన్ యూజ్ చేసి మొదటిసారి తను సెల్ఫ్ కంపోజ్తో రికార్డింగ్ చేశాడు. ఆర్ఎన్ తన స్కూల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసినప్పుడు తనకు స్కూల్ అనుభవం అంతగా తృప్తినివ్వలేదని, ఎందుకంటే తనకు అప్పుడు సరైన గోల్స్ లేవని చెప్పాడు. అయినప్పటికీ ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని బాగా చదివేవాడట. అలా చదివినందుకు తను చాలా హ్యాపీ, ఎందుకంటే స్కూల్ దాటి బయట ప్రపంచంలోకి వచ్చాక అది తనకు చాలా హెల్ప్ అయ్యిందట. ఇంకా ఆరం ఇలా అన్నాడు, నేను చాలా బోరింగ్ పర్సన్ని, ఎప్పుడూ స్టడీస్లో బిజీగా ఉండేవాడిని, మ్యూజిక్ వినడం మాత్రం బాగా ఇష్టపడేవాడిని అని. సౌత్ కొరియాలోనే ఫ్రెష్మెన్ హై స్కూల్ ఎగ్జామ్స్లో లాంగ్వేజ్, మ్యాథ్, ఫారెన్ లాంగ్వేజ్ మరియు సోషల్ స్టడీస్లో టాప్ 1.3% ర్యాంక్ తెచ్చుకున్నాడు ఆర్ఎం. 1995లో సౌత్ కొరియాలోని బుసాన్లో పుట్టిన జిమిన్ అక్కడే బుసాన్ హోడోంగ్ ఎలిమెంటరీ స్కూల్, యోన్స్గాన్ మిడిల్ స్కూల్ అటెండ్ అయ్యాడు. మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడే జస్ డాన్స్ అకాడమీలో జాయిన్ అయ్యి పాపింగ్ అండ్ లాకింగ్ డ్యాన్స్ నేర్చుకున్నాడు. ట్రైనీగా అవ్వకముందు జిమిన్ బుసాన్ హై స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో కంటెంపరీ డ్యాన్స్ నేర్చుకున్నాడు. అంతేకాక మోడర్న్ డ్యాన్స్ డిపార్ట్మెంట్లో తను టాప్ స్టూడెంట్. జిమిన్ టీచర్ సజెషన్తో ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీకి ఆడిషన్ చేశాడు. దాని ద్వారానే బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్లో ఛాన్స్ వచ్చింది. 2012లో ఈ ఆడిషన్స్లో పాస్ అయ్యాక కొరియన్ ఆర్ట్స్ హై స్కూల్లో జాయిన్ అయ్యి 2014లో గ్రాడ్యుయేషన్ చేశాడు. August 2020కి గ్లోబల్ సైబర్ యూనివర్సిటీలో మేజర్ ఇన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్లో ఫినిష్ చేశాడు. బీటీఎస్లో వోకలిస్ట్గా మరియు డాన్సర్గా ఉన్న జిమిన్ నెట్వర్త్ $20 మిలియన్ అని అంచనా. జిమిన్ తన స్కూల్ ఎక్స్పీరియన్స్ గురించి ఇలా చెప్పాడు, నేను అన్నిటిలో బెస్ట్గా ఉండాలనుకునేవాడిని, నేను ఒక ఎగ్జాంపులరీ స్టూడెంట్ని, హై స్కూల్లో ఉన్నప్పటి నుంచే సింగర్ అవ్వాలని ఉండేది, అందుకే అన్నీ వదిలి సియోల్ వచ్చాను, టఫ్ టాస్క్స్ని ఛాలెంజింగ్గా తీసుకునేవాడిని, అందుకే హై స్కూల్ డేస్ కొంచెం టఫ్గానే ఉండేవి. వి బుసాన్ ఫోర్డాంగ్ కిండర్ గార్టెన్, చాంగమ్ ఎలిమెంటరీ స్కూల్, జియోచాంగ్ మిడిల్ స్కూల్, డైగు ఫస్ట్ హై స్కూల్లో స్కూలింగ్ కంప్లీట్ చేశాడు. వి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడే ప్రొఫెషనల్ సింగర్ కావాలనుకునేవాడు. ఆ కెరీర్ కోసమే మిడిల్ స్కూల్ ఎర్లీ డేస్ నుంచే సాక్సోఫోన్ లెసన్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్లో ఆడిషన్స్లో పాస్ అయ్యి ట్రైనీగా ఉన్న తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం కొరియన్ ఆర్ట్స్ హై స్కూల్లో చేరాడు. అది 2014లో కంప్లీట్ అయ్యింది. తర్వాత గ్లోబల్ సైబర్ యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకుని August 2020కి బ్రాడ్కాస్టింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మేజర్లో గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇప్పుడు హాన్యాంగ్ సైబర్ యూనివర్సిటీలో తన బ్యాండ్మేట్స్తో కలిసి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ అడ్వర్టైజింగ్ అండ్ మీడియాకి ఎన్రోల్ చేసుకున్నాడు. ఇంత బిజీ లైఫ్లో కూడా చదువుని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం మంచి విషయమే కదా. వి తన స్కూల్ లైఫ్ గురించి చెప్పినప్పుడు, నేను ఎప్పుడూ పడుకునే స్కూల్కి కూడా లేట్గా వెళ్ళేవాడిని, అయితే జిమిన్ మాత్రం చాలా మంచి స్టూడెంట్ అని చెప్పాడు. బైక్యాంగ్ ఎలిమెంటరీ స్కూల్, మిడిల్ స్కూల్, షింగు మిడిల్ స్కూల్, స్కూల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ హై స్కూల్లో స్కూలింగ్ కంప్లీట్ చేశాడు జంకుక్. జంకుక్ని వీడియోస్లో చూసిన ఎవరికైనా వెంటనే అర్థమవుతుంది తను చాలా షై పర్సన్ అని. వీలైనంత వరకు తను వెనకాలే ఉండడానికి ఇష్టపడతాడు, అవసరమైతే తప్ప ఎక్కువగా మాట్లాడడు. జంకుక్ తన స్కూల్ లైఫ్ గురించి షేర్ చేసుకున్నప్పుడు ఇలా చెప్పాడు, నేను చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లాడిని, ఫ్రెండ్స్తో బయట ఆడుకోవడం చాలా ఇష్టపడేవాడిని, కానీ నాకు చదువుపై పెద్దగా ఆసక్తి లేదు, దానివల్ల మా అమ్మ దగ్గర పనిష్మెంట్స్ ఉండేవి. నేను అర్హుణ్ణి కాను అని తెలిసినప్పటికీ ఒకసారి బీబాయ్ కాంపిటీషన్లో కూడా పాల్గొన్నా అని చెప్పాడు. బీబాయ్ కాంపిటీషన్ డ్యాన్స్కు సంబంధించినది. ఇంత అల్లరి పిల్లాడు ఇలా సైలెంట్గా ఎలా అయిపోయాడని జంకుక్ని అడిగితే దానికి 2 కారణాలున్నాయని చెప్తాడు మన సోల్డ్ అవుట్ కింగ్. తనకు గుర్తింపు రావడం మొదలయ్యాక చాలామంది తెలియని వాళ్ళని కలవాల్సి వచ్చేది, మాట్లాడాల్సి వచ్చేది. ఎప్పుడూ కొన్ని వేల మంది మధ్యలో ఉండడం వల్ల తనకు షై ఫీలింగ్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చని చెప్పాడు. ఇంకో రీజన్, తను ఇప్పుడు ఫేమస్ అవ్వడం వల్ల తను మాట్లాడే ప్రతి మాటకి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది, అందుకే ఏం మాట్లాడినా 1-2 సార్లు ఆలోచించాలి. ఈ 2 కారణాల వల్లే తను తక్కువగా మాట్లాడుతున్నాడు. పైగా తను కేపాప్లో జాయిన్ అయ్యే నాటికి జంకుక్ హై స్కూల్లో ఉన్నాడు. 2017లో తన బ్యాండ్ మెంబర్స్ ముందే తన గ్రాడ్యుయేషన్ తీసుకున్నది ఆర్మీకి గుర్తుండే ఉంటుంది. ఫేమస్ అవ్వడం వల్ల పర్ఫెక్ట్గా ఉండాలనే ప్రెషర్ ఎప్పుడూ ఉంటుంది, కానీ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నానని చూపించుకోవాలనుకుంటున్నా అన్నాడు జంకుక్.
బీటీఎస్ మెంబర్స్ వారి కరెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి ఎక్కువగా మాట్లాడనప్పటికీ ఒక ఫ్యాండమ్ సైట్ ప్రకారం జంకూక్ ఒక్కడు ఇప్పుడు బ్యాచిలర్స్ చేస్తున్నాడు, మిగిలిన సభ్యులు మాస్టర్స్ చేస్తున్నారు. బీటీఎస్ ఎడ్యుకేషన్ గురించి చేయమని శ్రీను పతరపల్లి అడిగారు. సో శ్రీను గారి కోసం మరియు బీటీఎస్ ఆర్మీ కోసమే ఈ వీడియో. మీరు బీటీఎస్ గురించి ఇంకా ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి, చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.